హలో అండి, వెల్కమ్ టు ఉమేష్ ఛానల్. ఈరోజు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అయితే డిజైన్ చేయబోతుంది అనమాట. అటు ఇన్స్టాగ్రామ్, ఇటు యూట్యూబ్ జనాలు కానీ సెలబ్రిటీస్ కానీ ఎక్కడ చూసినా ఇదే శారీ అండి. మెయిన్ జహ్నవి కపూర్ కట్టుకున్నాక ఈ శారీ బాగా ట్రెండ్ అయింది అనమాట. వీడియో నచ్చితే లైక్ కానీ చేయండి, సబ్స్క్రైబ్ టు ఉమేష్ ఛానల్. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, శారీ అయితే చూపించేస్తాను. సో ఇదండి, బాగా ఎందుకు ట్రెండ్ అయిందని చెప్పానంటే ఇది మీకు అర్థమయ్యి ఉండుంటుంది ఈ పాటికి. ఇది వచ్చేసి నేను శారీ తీసుకున్నాను, ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ సాఫ్ట్ టిష్యూ శారీ మాట. దీంట్లో కలర్స్ వచ్చేస్తే కనుక అన్ని లైట్ షేడ్స్ వస్తుంది. ఇది వచ్చి బేబీ పింక్ మాట, లైట్ పర్పుల్ కలర్ షేడ్ వచ్చి, నెక్స్ట్ ఇది పింక్ షేడ్, రెండు బాగా ట్రెండ్ లో ఉంది. సో జహ్నవి కపూర్ గోల్డ్ అండ్ పింక్ కూడా ట్రై చేసింది కాబట్టి పర్పుల్ తో పాటు, నేను నా దగ్గర పింక్ లేదు కాబట్టి సో నేనైతే పింక్ తీసుకున్నాను అనమాట. అది దీని ప్రైస్ చెప్పానా లేదా 800 అంటే దీని ప్రైస్ అయితే కనుక, నేను 1 మంత్ నుంచి బాగా సర్చ్ చేసి ఎక్కడ దొరుకుతుంది ఎలా ఉంటుంది వెతికి పట్టుకున్నాను ఈ శారీ అయితే. దీంట్లో మీకు కలర్స్ కావాలన్నా ఇంకా షేడ్స్ కావాలన్నా నాకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మీరు డిఎం చేస్తే కలర్స్ అండ్ మెసేజ్ అని కూడా నేను రిప్లై చేస్తాను, మీకు సెండ్ చేస్తాను అనమాట. ఇంకే బోర్డర్ చూపిస్తున్నా చూడండి, బోర్డర్కి సైడ్న కొంచెం గోల్డ్ నెట్లా వచ్చింది కదా, నెట్ మీకు కనిపిస్తుంది కదా. సో దాన్ని నేను సింగిల్ పాదం పెట్టి స్టిచ్ లైన్ ఏంటో లాగుతున్నాను అనమాట. సో ఆ బోర్డర్ ఏంటంటే దానికి స్టోన్స్ అవి ఉన్నది, పాదం డబుల్ పాదం మీద కాకుండా సింగిల్ పాదం మీద ఈ నెట్ అలా లైన్ లాగేస్తే సో బోర్డర్ తిప్పగానే మనకి ఈజీ అయిపోతుంది కూడా. సో బోర్డర్ వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నంత ఈజీ అయితే కాదు బోర్డర్ వేయడం అంటే. సో నెట్ మనకి క్లాత్ సాగుతూ ఉంటుంది, జార్జెట్ అయితే జారిపోతూ ఉంటుంది, సో జాగ్రత్తగా చూసుకొని వేయాలన్నమాట. నెక్స్ట్ దీనికి కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏంటంటే డార్క్ కలర్స్ అయితే కాదు, గోల్డ్ బ్లౌజ్ అయితే దీన్ని తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి నెట్ మీద ఇలా మనకి చెంకీస్ వర్క్ వస్తుంది, సో గోల్డ్ చిప్స్ అలాగే సిల్వర్ చిప్స్ కాంబినేషన్ లో ఉంటుంది. సో దీని జ్యువెలరీ కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ ప్రిఫర్ చేయొచ్చని నేను ఈ కాంబినేషన్ లో ఇలా తీసుకున్నాను, మీకు చూపిస్తా. ఇదిగోండి, మీకు తెలుస్తుంది కదా షర్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కాంబినేషన్ చిప్స్ అయితే ఉన్నది. సో ఈ బ్లౌజ్ కి ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ సూట్ అవుతుందని చెప్పి అనిపించింది మాట నాకైతే గనక. నెక్స్ట్ మెయిన్ దీనికి బోర్డర్ ఏముంటుందని అందరికీ ఎక్కువగా ఉండే ఆలోచన అదే కదా, బోర్డర్ ఏదైతే సూట్ అవుతుందని. నెక్స్ట్ బోర్డర్ అయితే ఇది తీసుకున్నాను అనమాట నేను, చాలా బాగుందండి బోర్డర్ అయితే గనక. నీ బోర్డర్ కాస్ట్ అయితే 900 అయితే పడింది. ఇదిగోండి ఎంత బాగుందంటే, ఇది కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లుక్ వచ్చేలాగంటే బ్లౌజ్ ఏదో వస్తుందో అలాగే ఇది కూడా నేను తీసుకున్నాను. సో వైట్ స్టోన్స్ వచ్చి ఇక్కడంతా గోల్డ్ ఏమంటారు అదేదో స్టోన్స్ ఏదో అలా వచ్చింది అనమాట. సో రెండింటికి మీద అంటే మన దీని సిల్వర్ జ్యువెలరీ అలాగే గోల్డ్ జ్యువెలరీ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చని చెప్పి తీసుకున్నాను. పింక్ అనేసరికి మనకి లైట్గా సిల్వర్ షేడ్ కూడా ఉన్నట్టు లైట్గా అనిపిస్తుంది కదా, సో నేను అందుకే రెండు కాంబినేషన్స్ తగ్గట్టు ఇలా ప్రిఫర్ చేశాను అనమాట. అదండి, ఇంకా నెక్స్ట్ శారీ మీద అయితే పెట్టి చూసేద్దాం. మెయిన్ ఈ శారీ అయితే జాహ్నవి కపూర్ కట్టుకున్నాక ఇంకా ఎక్కువగా బాగా ట్రెండ్ అయిపోయింది అనమాట. సో అందరూ కూడా వాళ్ళ బొటిక్స్లో కానీ లేదంటే వాళ్ళకే టైలరింగ్ వచ్చిన, సో ఈ శారీని అయితే ఎక్కువగా డిజైన్ చేయాలి చేసుకోవాలి లేదంటే ఎక్కడ ఉంది చాలామంది సర్చ్ చేస్తున్నారు. నేనైతే చాలా కష్టపడి వెతికి పట్టుకున్నాను అనమాట ఈ శారీ అయితే. ఈ బోర్డర్ దీని మీద పెట్టాక ఇంకా శారీ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, అమేజింగ్ వచ్చింది అసలు. ఇంకా నేను ఇంక ఎప్పుడైతే బోర్డర్ చూసాను ఇంకా నెక్స్ట్ ఏ బోర్డర్ కూడా చూడలేదు, బట్ నాకు ఈ కట్ వర్క్ బోర్డర్ దొరకడానికి ఎక్కువ టైం అయితే పట్టేసింది అది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చి 800, ఈ రోల్ వచ్చి 900 అండి. ఇంకా బ్లౌజ్ అయితే కనుక మనకి 300 అయితే పడింది. సో మీరు అనుకోవచ్చు అండి, మీకు కొంతమందికి అంటే క్లారిటీ కోసం సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, సో దానికోసం నేను ఇది చూపిస్తున్నాను. ఈ బోర్డర్స్ చూడండి, మనకి ఎందుకు కాస్ట్లీ 900 పెట్టి బోర్డరే నేను కొన్నాను, ఇలా సింపుల్గా ఇది 200-300 కూడా బోర్డర్స్ వచ్చేస్తున్నాయని మీరు అనుకోవచ్చు. సో సేమ్ కలర్ బోర్డర్, ఇది పింక్ కలర్ కదా, సో సేమ్ కలర్ పెడతీ చూసాను అనమాట నేను. సో సేమ్ వేసినా లేదంటే కాంట్రాస్ట్ వేరే బ్లూ బ్లాక్ రెడ్ కలర్ వేసినా సరే అంత మ్యాచ్ అవ్వలేదు అనమాట. సో నేను ఇప్పుడు తీసిన బోర్డర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నవన్నీ కూడా జస్ట్ 200-300 రేంజ్వేనండి, బట్ ఆ శారీ మీద పెట్టగానే మంచిగా కాదు కదా, జస్ట్ నార్మల్ లుక్ కూడా లేదన్నమాట, చాలా మాసీ లుక్ వచ్చేసింది. సో మనం సెలెక్ట్ చేసుకునే బోర్డర్ బట్టి, బ్లౌజ్ బట్టి, శారీ బట్టి సో దాని అవుట్ఫుట్ అనేది మనకు అంత బాగా వస్తుంది అనమాట. సో దీంట్లో జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. సిల్వర్ బోర్డర్ అయితే అసలు మ్యాచ్ అవ్వలేదు, నేను అనుకున్నాను కానీ సిల్వర్ అయితే మ్యాచ్ అవ్వలేదు, గోల్డే ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ అయితే గనక ఇలాగ ప్రింట్స్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నా, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగ ఫ్రంట్ సైడ్ కొంచెం స్క్వేర్ షేప్ నెక్ పెట్టాను వి మోడల్లో, బ్యాక్ సైడ్ యూ షేప్ నెక్ పెట్టి ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టి చాలా సింపుల్గా అయితే డిజైన్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి శారీ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా కొంచెం వర్క్ ఉంది కాబట్టి ఎక్కువగా మీరు డిజైన్స్ పెట్టేసి నెక్ల మోడల్స్ అవన్నీ పెట్టేసినా లుక్ పోతుంది అన్నమాట. ఫైనలీ మీరు చూడండి నిజంగా అవుట్ఫిట్ ఎంత బాగా వచ్చిందంటే శారీ మంచి క్లాసీ రాయల్ లుక్ అయితే వచ్చింది కదా. సో మనకి చూసారా శారీ కట్టుకున్న
కూడా మీకు తెలుస్తుందే, లైక్ ఆ పింక్ షేడ్ అలాగే సిల్వర్ షేడ్ ఉన్నట్టు కూడా మీకు తెలుస్తుంది కదా. సో ఆ షేడ్కి తగ్గట్టే నేను బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా చూస్ చేసుకున్నాను అన్నమాట. మీకు శారీ లుక్ కూడా ఒకసారి మిర్రర్లో నేను ఫుల్ వ్యూ చూపిస్తున్నాను క్లియర్గా దగ్గర నుంచి. చూసారు కదా సిల్వర్ అండ్ కొంచెం పింక్ షేడ్ కూడా తెలుస్తుంది, సిల్వర్ షేడ్ కూడా లైట్గా తెలుస్తుంది అన్నమాట. సో నేను ఈ శారీకి ఫాల్ అంటూ వేయలేదు, జస్ట్ బోర్డర్ మాత్రమే వేశాను. బోర్డర్ ఏంటంటే కొంచెం వెయిట్ స్టోన్స్ కదా, బోర్డర్ వెయిట్ కాబట్టి ఆ వెయిట్ ఉండడం వల్ల మనకి శారీ ఫిల్స్ కూడా అలా జాగ్రత్తగా నిలబడుతుంది. నెక్స్ట్ నేను ఎందుకు ఫాల్ అయ్యలేదంటే, ఒకవేళ శారీ ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు డ్రెస్గా డిజైన్ చేయాలని కన్వర్ట్ చేయాలనుకున్న లేదంటే బోర్డర్ తీసి వేరే శారీ కి వేసుకోవాలనుకున్నా సో మనకి బాగుంటుంది కదా. ఇప్పుడే ఫాల్ అవన్నీ వేసేస్తే శారీ ఫుల్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి జస్ట్ నేను ఫాల్ బోర్డర్ మాత్రమే వేసాను. మంచిగా జాహ్నవి కపూర్ ఏ శారీ అయితే కట్టుకుందో ఆ లుక్ అయితే క్లియర్గా దీంట్లో వచ్చింది అనుకుంటున్నాను. అదండి, ఇంకా మీరు కూడా మీ శారీస్ని ఇలా డిజైన్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.